Welcome to 512 at the rate of Excel Foundation. Learn spoken English with Suresh Babu. ఈ సెషన్లో మనం వుడ్ అనే స్ట్రక్చర్ను వివిధ సందర్భాల్లో ఎలా ఉపయోగించాలో చూద్దాం. అంటే వుడ్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. చాలామంది వుడ్ అనే స్ట్రక్చర్ను ఉపయోగించడంలో తెగ భయపడిపోతూ ఉంటారు. ఆ వుడ్కి సంబంధించిన వివరాలన్నీ పూర్తిగా తెలుసుకున్న తర్వాత నిర్భయంగా వాటిని వాడవచ్చు, వాటిని ఉపయోగించి మాట్లాడవచ్చు. ఆ వివరాలు ఏందో ఈ సెషన్లో చూద్దాం. వుడ్ అనే స్ట్రక్చర్కి సంబంధించిన వివరాలు చూద్దాం. ఏంటి అని ఐ విష్ అనే స్ట్రక్చర్తో కూడా ఊహాజనితమైన కోరికలు తెలియజేయడానికి కూడా మనం వుడ్ అనే స్ట్రక్చర్ను ఉపయోగిస్తాం. ఐ విష్తో పాటు కొన్ని వాక్యాలు చూస్తే మనకి అర్థమవుతుంది. నాకు కారు ఉంటే బాగుంటుంది, ఇలా ఉందనుకో వాక్యం, ఎలా చెప్పవచ్చు? ఐ విష్ ఐ వుడ్ హ్యావ్ ఏ కార్, ఇలా చెప్పవచ్చు. నాకు కారు ఉంటే బాగుంటుంది, ఇలా. అతను నన్ను ప్రశ్నలు అడగకుంటే బాగుంటుంది, ఇలా చెప్పాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు చెప్పవచ్చు అన్నట్టు. ఐ విష్ యూ వుడ్ నాట్ ఆస్క్ మీ క్వశ్చన్స్, ఇలా చెప్పవచ్చు. అతను నన్ను ప్రశ్నలు అడగకుంటే బాగుంటుంది, ఐ విష్ యూ వుడ్ నాట్ ఆస్క్ మీ క్వశ్చన్స్, ఇలా. సరే, వాక్యాలు ఎలా ఉంటాయో చూద్దాం. నాకు కారు ఉంటే బాగుంటుంది అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, ఐ విష్ ఐ వుడ్ హ్యావ్ ఏ కార్, అలా చెప్పవచ్చు అన్నట్టు. అతను నన్ను ఏ ప్రశ్నలు అడగకుంటే బాగుండు, ఇలా చెప్పవచ్చు. అతను నన్ను ప్రశ్నలు అడగకపోతే బాగుండు, ఇలా చెప్పవచ్చు. ఏదైనా చెప్పవచ్చు అన్నట్టు. ఐ విష్ ఈ వుడ్ నాట్ ఆస్క్ మీ క్వశ్చన్స్, అలా చెప్పవచ్చు. ఏ ప్రశ్నలు అడగకుంటే బాగుండు అంటే ఐ విష్ వుడ్ నాట్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్, అలా చెప్పవచ్చు అన్నట్టు. ఇంకోటి చూద్దాం, ఇంకొక సందర్భాలు ఎక్కడ ఉపయోగిస్తామో చూద్దాం. పొలైట్ రిక్వెస్ట్ అంటే మర్యాద పూర్వకంగా అడగడం అని అర్థం. ఒక వాక్యం చూద్దాం. మీరు నాకు ఈమెయిల్ పంపిస్తారా, ఇలా అడగాలనుకోండి, అప్పుడు అడగవచ్చు అన్నట్టు. అప్పుడు వుడ్ అనే సెక్షన్ ఉపయోగిస్తాం. వుడ్ యూ ప్లీజ్ ఈమెయిల్ మీ, ఇలా అడగవచ్చు అన్నట్టు. రెండో చూడండి, నేను ఇక్కడ కూర్చుంటే మీరేమి అనుకోరు కదా, అప్పుడు ఇలా చెప్పవచ్చు అన్నట్టు. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్, ఇలా చెప్పవచ్చు అన్నట్టు. పొలైట్ రిక్వెస్ట్ అంటే మర్యాద పూర్వకంగా అడగడం, అలా అడగవచ్చు అన్నట్టు. మీరు నాకు ఈమెయిల్ పంపిస్తారంటే వుడ్ యూ ప్లీజ్ ఈమెయిల్ మీ, అలా అనొచ్చు. నేను ఇక్కడ కూర్చుంటే మీరు ఏమి అనుకోరు కదా, వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్, ఇలా చెప్పవచ్చు అన్నట్టు. ఇలా మర్యాద పూర్వకంగా అడగవచ్చు కొన్ని సెంటెన్స్ కూడా, ఆ సందర్భాన్ని బట్టి. అదే అంటే తలుపును మూసివేస్తారు అడగాలనుకున్నప్పుడు వుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్, అలా చెప్పవచ్చు. తర్వాత వుడ్ యూ మైండ్ ఉపయోగించి కూడా చెప్పవచ్చు అన్నట్టు. వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద డోర్, అలా కూడా చెప్పవచ్చు అన్నట్టు. ఇలా మర్యాద పూర్వకంగా అడగడంలో కూడా వుడ్ స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్, వుడ్తో షార్ట్ ఫామ్స్ ఎలా ఏర్పడతాయి, వాటిని ఎలా పలకాలి, వాటిని ఎలా ఉపయోగించాలి చూద్దాం. వుడ్తో షార్ట్ ఫామ్స్ పాజిటివ్గా ఉంటాయి, నెగిటివ్గా ఉంటాయి, ఎలాగో చూద్దాం. పాజిటివ్ అంటే ఎస్ అవును అని, నెగిటివ్ కాదని అర్థం. రెండు రకాలుగా చూడొచ్చు అన్నట్టు వాటి యొక్క షార్ట్ ఫామ్స్. ఫస్ట్ పాజిటివ్ ఏం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వుడ్ అని ఉందనుకో, దీన్ని షార్ట్ ఫామ్ ఎలా చెప్తాం, ఐడ్, ఇలా ఐడ్ అని చెప్తాం అన్నట్టు. వి వుడ్ ఉందనుకో, దీన్ని షార్ట్ ఫామ్ ఏం చెప్తాం, వీడ్. యూ వుడ్ ఉందనుకో, దీన్ని షార్ట్ ఫామ్ ఏం చెప్తాం, యూడ్. ఇలా దే వుడ్ అని ఉందనుకోండి, దే వుడ్ ఉందనుకో, అప్పుడు దాని షార్ట్ ఫామ్ ఏం చెప్తాం, దేడ్. హీ వుడ్ అని ఉందనుకోండి, హీ వుడ్, దాని షార్ట్ ఫామ్ ఏమవుతుంది, హీడ్. షీ వుడ్ అని ఉందనుకోండి, అప్పుడు షార్ట్ ఫామ్ ఏమవుతుంది, షీడ్. అదే ఇట్ వుడ్ అని ఉందనుకోండి, ఇట్ వుడ్, దాని షార్ట్ ఫామ్ ఏమవుతుంది, ఇటిడ్, ఇటిడ్గా చెప్పవచ్చు అన్నట్టు. ఇవి పాజిటివ్లో. నెగిటివ్లో చెప్పాలంటే ఐ వుడ్ నాట్ అని ఉందనుకోండి, ఐ వుడ్ నాట్ ఉందనుకోండి, దాని షార్ట్ ఫామ్ ఏం చెప్తాం, ఐ వుడెంట్ అని చెప్తాం అన్నట్టు షార్ట్ ఫామ్. అలాగే వి వుడ్ నాట్ అని ఉందనుకోండి అప్పుడు షార్ట్ ఫామ్ ఏమవుతుంది, వి వుడెంట్, ఇలా చెప్పవచ్చు. అదే యూ వుడ్ నాట్ అని ఉందనుకోండి, యూ వుడెంట్ అని చెప్పవచ్చు. అలాగే దే వుడ్ నాట్ అని ఉందనుకోండి, అప్పుడు ఎలా చెప్తారు,
they wouldn't alage he would not anundanukondi appude ela cheptaru he wouldn't she would not anundanukondi appude ela cheptaru she wouldn't ila short forms lo cheptaru it would not anundanukondi it would not undanukondi aa short form lo em cheptam it wouldn't ila ante positive lo short forms negative lo short forms cheppochu annadu positive lo anko i would undanko i'd antam we would undanko we'd antam you would undanko you'd antam they would anko they'd antam short forms lo he would ni he'd antam she would ni she'd antam it would undanko it'd antam ala ఇయన్ని పాజిటివ్ లో షార్ట్ ఫామ్స్ నెగటివ్ లో చూడండి ఐ వుడ్ నాట్ ఉందనుకో షార్ట్ ఫామ్ లో ఏమంటాం ఐ వుడెంట్ వి వుడ్ నాట్ యు వుడెంట్ దే వుడ్ నాట్ హి వుడ్ నాట్ షి వుడ్ నాట్ ఇట్ వుడ్ నాట్ ఇలా చెప్పొచ్చు రైట్ జనరల్ ఈ విధంగా కూడా మనం వుడ్ అనే స్ట్రక్చర్ ని షార్ట్ ఫామ్స్ లో ఉపయోగిస్తాం నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం ఇంకో సందర్భం చూద్దాం ఇండైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే పరోక్షంగా చెప్పడం ఈ పరోక్షంగా చెప్పడం దీంట్లో కూడా మనం వుడ్ అనే స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం అప్పుడు ఏమవుతుంది వీల్ అనేది ఇక్కడ వుడ్గా మారుతుంది ఇండైరెక్ట్లో ఉపయోగించినప్పుడు ఆ సందర్భాన్ని చూద్దాం ఒక వాక్యం తీసుకుందాం డైరెక్ట్ స్పీచ్లో వాక్యం ఎలా ఉందో చూద్దాం అతడు అన్నాడంటే హీ సెడ్ నేను కారు కొంటాను ఇలా ఉంది హీ సెడ్ I will buy a car. ఇలా ఉంది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ తెలుసు కాబట్టి ఇక్కడ చూడండి ఈ సెట్ ఉంది ఇది రిపోర్టింగ్ పార్ట్ ఐ విల్ బై ఏ కార్ అది రిపోర్టెడ్ స్పీచ్ ఇందులో ఉన్న వెర్బ్ రిపోర్టింగ్ వెర్బ్ రైట్ దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చండి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి ఎలా మారుస్తాం ఒకసారి చూడండి అతడు తాను కారు కొంటానని అన్నాడు ఇలా ఉంది ఈ విధంగా చెప్పవచ్చు నేను ఇప్పుడు దీన్ని చెప్పండి హీ సెడ్ దట్ హీ వుడ్ బై ఏ కార్ ఇలా చెప్పవచ్చు అన్నట్టు ఇక్కడ చూడండి ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో ఉన్న విల్ అనేది ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో వుడ్గా మారింది అన్నట్టు పరోక్షంగా చెప్పేటప్పుడు ఇలా మారుతూ ఉంటాయి అన్నట్టు అంటే వుడ్ అనే స్ట్రక్చర్ని ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా వాడవచ్చు అన్నట్టు ఎవరికైతే ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ పైన అవగాహన ఉంటుందో వారికి మాత్రమే ఇప్పుడు చెప్తున్న ప్రజెంట్ క్లాస్ అనేది అర్థమవుతుంటుంది రైట్ లేదంటే బేస్ క్లాస్ బేసిక్ కోర్సులో నేర్చుకొని రావాల్సి ఉంటుంది డైరెక్ట్ అంటే అర్థం కాకపోవచ్చు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద అవగాహన ఉన్న వారికి మాత్రమే ఈ సెంటెన్స్ ఇస్తున్నాను వాళ్ళు అర్థం చేసుకుంటారు వీలైతే నోట్బుక్లో రాసుకుంటారు వాటిని ప్రాక్టీస్ చేస్తారు వారికి మాత్రమే ఇప్పుడు చూద్దాం కొన్ని వాక్యాలు ఇస్తాం సి సెట్ టు మీ ఐ విల్ మీట్ ద ప్రిన్సిపల్ ఇలా ఇది డైరెక్ట్ స్పీచ్ అన్నట్టు దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే ఎలా చెప్పవచ్చు అక్కడ ఉన్న సెట్ అనేది టోల్డ్ అవుతుంది అన్నట్టు షీ టోల్డ్ మీ దట్ షీ వుడ్ మీట్ ద ప్రిన్సిపల్ అలా ఈ వాక్యాలు రాసుకోండి ప్రాక్టీస్ చేయండి అవగాహన చేసుకుని అర్థమవుతుంది తర్వాత ఇంటరాగేటివ్ సెంటెన్స్ను కూడా మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు వుడ్ అనే స్ట్రక్చర్ని అక్కడ విల్లున్నప్పుడు వుడ్గా మారుతుంది అన్నట్టు ఐ సెట్ టు మోహిత్ విల్ యూ గో టు కొచ్చిన్ టుమారో దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చండి ఐ ఆస్క్డ్ మోహిత్ ఇఫ్ ఈ వుడ్ గో టు కొచ్చిన్ ద నెక్స్ట్ డే ఇలా చెప్పవచ్చు అన్నట్టు ఇంకొక వాక్యాన్ని తీసుకోండి ఆనంద్ ఆస్క్డ్ అర్ వేర్ విల్ దే మీట్ యూ ఇది డైరెక్ట్ స్పీచ్ అన్నట్టు దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చండి ఆనంద్ ఆస్క్డ్ అర్ వేర్ దే వుడ్ మీట్ హర్ ఇలా సో ఈ వాక్యాలు డైరెక్ట్గా అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది నోట్బుక్ తీసుకోండి నోట్బుక్లో రాయండి ఎవరికైతే డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద అవగాహన ఉంటుందో వాళ్ళు నోట్బుక్లో సెంటెన్స్ రాసుకున్నప్పుడు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా మారుతుందని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు ఒకవేళ మీకు అవగాహన లేకపోతే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్లాస్ నేర్చుకొని ఆ తర్వాత వీటిని అర్థం చేసుకోండి ఈ విధంగా మనం వుడ్ అనే స్ట్రక్చర్ని తీసుకొని ఆ వుడ్ స్ట్రక్చర్ని ఏ సందర్భాల్లో ఎలా ఉపయోగిస్తారు దానికి సంబంధించిన వివరములు మొత్తం ఈ సెషన్లో తెలుసుకున్నాం